ఇయాల మీకు కొన్ని తట్టుకోలేని నిజాలు చెప్పబోతున్నా. యూరప్ లొకేషన్లు, పెద్ద పెద్ద సెట్టింగులు, కోట్ల రూపాయల కలెక్షన్లు చూసి సినిమా వాళ్ళకి డబ్బులు సెట్లకు కాస్తున్నాయి అనుకుంటున్నారేమో. మనకి 3 గంటల ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అప్పులు చేసి సినిమాలు తీస్తున్నారు తెలుసా? నమ్మబుద్ధి కావడం లేదా? సినిమా చూపిస్తా చూడండి. చూసిన కథలే మామా, కొడ తేరని కలలే మామా, పని ఉంటే మస్తుల మామా, లేదంటే పస్తులు మామా. ఒరే పెద్ద పెద్దోళ్ళంతా ఒకే చోట ఉన్నారంటే స్క్రీన్ తిరుగుద్దేమో. దర్శకరత్న ఆడా? హలో దర్శకరత్న, ఏంది మీటింగు? ఏమన్నా విశేషమా? సినిమా ఇండస్ట్రీ డోంట్ కన్సిడర్ దిస్ ఇండస్ట్రీ యాజ్ ఏ రియల్ ఇండస్ట్రీ. ఒరే ప్లాట్ల వ్యాపారం చేస్తున్నారని ఎవరన్నా అన్నారా? ఏంది సినిమా అనేది అసలు ఇండస్ట్రీయే కాదు. ఇండస్ట్రీ కాదా? వందలు యాల కోట్లు చేతులు మారుతుంటాయని అందరికీ తెలుసు. ఇండస్ట్రీ అని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసిన తప్ప ఇండస్ట్రీకి సంబంధించిన ఎటువంటి స్టేటస్, ఇండస్ట్రీకి సంబంధించిన ఎటువంటి ఫెసిలిటీస్ ఈ సినిమా ఇండస్ట్రీకి ఇవ్వడం అనేది జరగలేదు. రెబ్బన్ కటింగ్ కి హీరోయిన్ వస్తేనే ట్రాఫిక్ ఆగుద్ది, అంతకంటే స్టేటస్ ఏం కావాలా? కరెక్ట్ గా ఒక మాటలో చెప్పాలంటే అనార్గనైజ్డ్ సెక్టార్ లో బీడీ కార్మికులను కానీ మిగిలిన వర్కర్స్ కానీ ఏ యాంగిల్లో మనం ట్రీట్ చేస్తున్నామో ఈ సినిమా ఇండస్ట్రీ కూడా అంతే, అదే లెవెల్లో ఉంది. నీ పాసు గాల మోటలు మోస్తున్నారా? రిక్షాలు దొక్కుతున్నారా? అంత కష్టం ఏం వచ్చింది? పబ్లిక్ లోకి వచ్చేసరికి సినిమా వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. సినిమా అంటే కోట్లు కాదా? 10 కోట్లు అన్నా లేందే సినిమా అవుద్దా? రైట్ ఫ్రమ్ డే వన్ అందరికి ఉన్నటువంటి ఫీలింగ్ ఏమిటంటే సినిమా ఈజ్ మచ్ మోర్ పబ్లిసైజ్డ్ ఫ్యాక్టర్ ఇన్ ద పబ్లిక్. మీకు కావాల్సింది అదేగా, జనం నోట్లో పడితే పబ్లిసిటీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అదే ఇంప్రెషన్ తో ఫ్రమ్ ద బిగినింగ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కన్ను వేసినా ఫిల్మ్ ఇండస్ట్రీ మీదే ఎక్కువసార్లు కన్ను వేశారు. వచ్చినయన్ని దాచి పెట్టుకుంటే అట వాళ్ళకు కూడా అంతో ఇంతో గడుతుండాలా? ఒక్క రైట్ గనక జరిగితే దేశవ్యాప్తంగా పలానా రజనీకాంత్ ఇంట్లో రైట్ జరిగింది, కమలహాసన్ ఇంట్లో రైట్ జరిగింది, దాసనారాయణ రావు ఇంట్లో రైట్ జరిగింది, రాఘవేంద్రరావు ఇంట్లో రైట్ జరిగింది. This has become a discussion point all over the country or at least in the same state. ఆళ్ళొచ్చి బీరువా తాళాలు అడిగేదాకా ఎందుకు ఉండాలా? మాది పబ్లిసిటీ ఓరియంటెడ్, మాకు వచ్చి ఇన్కమ్ అంతా కూడా పబ్లిసిటీ ఓరియంటెడ్. వడ్డమ్మ బడవా, ప్రచారం దాపితే పైసలు రావడం లేదంటావా? నా సినిమా 100 crores కలెక్ట్ చేసింది, మొదటి వారమే 56 కోట్లు కలెక్ట్ చేసింది. దిష్టి తగులుద్ది, అట్టా చెప్పుకోబాకండి అంటావా? ఇఫ్ యు ఫౌండ్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ లైక్ దట్ గివ్ ఏ షోకాస్ నోటీస్ అండ్ కాల్ దెం టు ది ఆఫీస్ అండ్ ఆస్క్ దెం టు సబ్మిట్ ది అకౌంట్స్. ఒరే ఏం రాకపోయినా ఎచ్చులకు పోతున్నారా? ఏంది దిస్ హస్ బికమ్ బిగ్ ప్యాషన్. 100 crores 100 crores 100 crores ఫ్రమ్ వేర్ ఇట్ విల్ కమ్? రాంది వచ్చినట్టు ఎందుకు చెప్పుకుంటారు? నువ్వు 100 crores అంటే నేను అన్ని ప్రిపేర్ అన్నా, నేనేం తక్కువ? నువ్వు చెప్పినా ఎవరూ నమ్మర్లే, గానీ అంత అంత వచ్చే ఛాన్స్ లేదంటావా? ఆల్మోస్ట్ ఆల్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ రైటర్స్, ప్రొడక్షన్ బాయ్స్ ఆల్ ఇస్ అవుట్ ఆఫ్ 100% దోస్ హు ఆర్ వర్కింగ్ ఫర్ ఏ ఫిలిం. ఇఫ్ ఇట్ ఇఫ్ ది టోటల్ యూనిట్ ఇస్ 100 పీపుల్, ఓన్లీ 10 పీపుల్ ఆర్ వైట్ కలర్డ్. వాకే వాకే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అర్థమైంది, ఆ 10 మంది అన్న శుద్ధంగా కడుతున్నారా? వాళ్ళందరికీ ఎవ్రీ డే వీ హ్యావ్ టు పే దెమ్ డైలీ వేజెస్. సో ఇన్ డైలీ వేజెస్ ఫర్ 1 వీక్ వీఆర్ పేయింగ్ సపోజ్, సో ఇట్ కమ్స్ అబౌట్ 40,000 రూపీస్ ఆర్ 25,000 రూపీస్. సో దెన్ టీడీఎస్ కట్ చేస్తున్నాం. దే ఆర్ నాట్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, దే డోంట్ హ్యావ్ పాన్ కార్డ్స్. సో వేర్ దట్ మనీ విల్ గో? బయట వాళ్ళు ఎవరు అకౌంట్లో వేసుకోరులే, గవర్నమెంట్కే పోద్ది. And major problem in cinema industry, you know very well, almost entire
transaction is only in cash. Every day we have to draw minimum 10 lakhs of rupees from the bank. Either to camera, or to the unit, or to the artist, or to the tickets, or to food, everything you have to pay in cash. Ure, bag evadu ettakapothado nani? Tension padalsi vastundi. We have to draw cash. Definitely you will not allow cash more than 20,000 rupees. The problem starts. Entaki endi nee demand? పొడ్డూజర్ల కోసం సపరేట్ ఏటీఎంలు పెట్టిమనే అక్కడ స్టార్ట్ అవుతుంది తప్పులు చేయడం అనేది. పోనీ అట్ ది టైమ్ ఆఫ్ రిలీజ్ నోబడి విల్ బ్రింగ్ చెక్స్, దే విల్ బ్రింగ్ చెక్స్ బట్ వి వోంట్ టేక్ చెక్స్. ఒరే ఒరే సీక్రెట్లన్నీ ఎట్టా తన్నుకొస్తున్నాయో? వాళ్ళు క్యాష్ తీసుకొస్తారు, ఓ 20 lakhs, ఓ 30 lakhs, 1 crore. సో వాట్ టు డూ, సడన్ గా అప్లై వస్తారు. మీరు మీరంటే ఓ వాకే వాకే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. దిస్ ఇస్ ద ప్రాబ్లం వి ఆర్ ఫేసింగ్. ప్రాబ్లం అనుకుంటే అట అడిగినప్పుడు లెక్క చూపియాలా? డెఫినెట్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే సందేహం లేదు, బట్ ఇట్ ఇస్ నాట్ క్యాష్.